హై వ్యూవర్స్, అంగరంగ వైభవంగా అత్యంత సన్నిహితుల మధ్య ఫైవ్ స్టార్ హోటల్లో చక్కగా నాగశౌర్య అనుష శెట్టి మ్యారేజ్ జరిగింది. చాలామంది ఇది ఏమనుకున్నారంటే వాళ్ళ పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పేసి అనుకున్నారు. లేదండి, వాళ్ళ పెద్దలు అసలు ఫస్ట్ వెళ్ళి పెళ్లికి ఒప్పుకోవాలి, బట్ అటకెళ్ళకు ఒప్పించున్నారు. ఎలా ఏంటి అన్నప్పుడు చాలా స్మూత్గా చాలా సైలెంట్గా ప్రేమ కథ అన్నది నడిపినాడు మన నాగశౌర్య. ఎలా ఏంటి అన్నప్పుడు ఈ అనుష శెట్టి వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్. ఈ వేలో మన టాలీవుడ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు కూడా ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం జరిగింది. వీటి కారణం ఎవరన్నప్పుడు నాగశౌర్య. వాస్తవానికి అనుష శెట్టి నాగశౌర్య బెంగళూరులో కలుసుకున్న సందర్భంలో ఆమె ఇంటీరియర్ డిజైనర్ అని చెప్పేసి అండ్ చక్కగా సొంతంగా కంపెనీ నడుపుతుందని చెప్పి తెలిసినప్పుడు ఆమె డిజైన్స్ లైక్ అవన్నీ చూశాడు, బాగా నచ్చాయి. ఇక ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతాం, ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకునే క్రమంలోనే ఆటోమేటిక్గా ఆమెకి ఎంతకంత ఉపయోగపడేలాగా చేస్తే ఇతనికి మంచి గుడ్ విల్ వచ్చింది కదా. ఆ వేలో తనకు తెలిసినటువంటి వారి ద్వారా ఆమెకి వర్క్స్ ఎక్కువ వచ్చేలా చేశాడు, ఈ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్. ఆ వేలో చక్కగా ఆమె గ్రోత్ అండ్ మనోడు కెరీర్లో వచ్చేసి ఇతంది అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇంకా ఆ వేలో ఆమెకి ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించేసి. బెంగళూరులో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అక్కడే కాకుండా చెన్నైలో, మన హైదరాబాద్లో, బాంబేలో కూడా ఈ ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించేసి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఆమె బెస్ట్ వేలు ఇచ్చున్నది అన్నమాట. ఇక ఆ మూమెంట్లోనే మరి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకుందని చెప్పేసి అనుకున్నారు. సో ఫస్ట్ పరిచయం, స్నేహం, ప్రేమ, మరి పెళ్ళి. సో అనుష శెట్టి వాళ్ళ ఇంట్లో చెప్పింది, ఈ ఇతను కూడా వాళ్ళ ఇంట్లో చెప్పున్నాడు. మరి ఎక్కడో ఏమో ఇరు పేరెంట్స్ కూడా ఫస్ట్ ఒప్పుకోవాలి. ఇక ఫైనల్లీ తెలిసిందే కదా, ఆ అమ్మాయి వెల్ సెటిల్డ్, నాగశౌర్య కూడా ఆబ్వియస్గా వెల్ సెటిల్డ్. కొంచెం హిట్లు లేకపోవచ్చు, రీసెంట్ కృష్ణమంది విహార ద్వారా మంచి హిట్టే వచ్చింది. సో ఈవేళ సినిమాల్లో కూడా బాగానే రాణిస్తున్నాడు, వయసు కూడా చిన్నదే అండ్ ఆ అమ్మాయి వయసు చిన్నదే. సో లైఫ్ ఇంకా చాలా ఉంది, ఇంకేముంది, ఓకే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక అప్పుడే ఆ వేలోనే బెంగళూరులోనే అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళి అనేది చేయడం జరిగింది. ఇది అత్యంత సన్నిహితుల సమక్షంలో కొద్దిమంది. ఇక అయితే రిసెప్షన్ వచ్చేటప్పటికి మేబీ నేను ఈ వీడియో వచ్చేటప్పటికి రిసెప్షన్ వీడియో ఇచ్చుండొచ్చు, ఒక లేకపోతే తర్వాత అనుకోవచ్చు. ఈ రిసెప్షనిస్ట్ మాత్రం హైదరాబాద్ కావచ్చు, టాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళంతా కూడా వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ప్రేమ కథ చాలా స్మూత్గా ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నట్టు గుర్తుంచుకోండి. కొంతమంది ప్రేమ అనగానే నానా హడావుడి చేస్తూ ఉంటారు, బీభత్సం చేస్తూ ఉంటారు, కనిపించిన ప్రతి చోట కలిసి వెళ్ళటం, కనిపించిన ప్రతి చోటకు వచ్చేసి నానా హడావుడి చేస్తూ ఉంటారు. అది కాదురా అయ్యా, ప్రేమ అంటే రెండు మనసులకు సంబంధించింది, అంతిమంగా రెండు మనసులు ఒకటయ్యేదే, అది పెళ్ళి. సో ప్రేమ అన్నప్పుడు పబ్లిసిటీ కదా, దానికి కావాల్సింది ఇరు మనసులు అర్థం చేసుకోవటం కావాలి. వీళ్ళు చేసింది అదే, అందుకే నాకు చాలా బాగా నచ్చింది.